ప్రాయశ్చిత దీక్షని పేరు పెట్టి సినిమా షూటింగు చేసుకుంటారు తప్పు తిరుమలలో జరిగిందని చెప్పి దుర్గమ్మ మెట్లని శుభ్రం చేసే కార్యక్రమం లేకపోతే రోజుకో వివాదాస్పదమైన వ్యాఖ్య హిందువుల్ని రెచ్చగొట్టాలనే వ్యాఖ్యలు ఏదైతే చేశారో పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా క్షమించరాని నేరాలు వీళ్ళ కూటమి ఏదైతే ఉందో ఈ వంద రోజులు పరిపాలనలో ఫెయిల్ అయిన నేపథ్యంలో ముఖ్యంగా విజయవాడలో వచ్చిన వరదల్ని ఆ ప్రజల్ని ఆదుకోవడంలో విఫలమైన ఆ ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ప్రజాగళం పేరుతో ఇచ్చిన హామీలు పూర్తిగా అటక మీద పెట్టి ఒక్కటంటే ఒక్క హామీ ఒక్క పెన్షన్ తప్ప వృద్ధులకు పెన్షన్ తప్ప దాంట్లో కూడా కోతలు విధిస్తున్నారు చాలామంది అర్హుల్ని తీసివేసే కార్యక్రమం ఆల్రెడీ మొదలైంది వాలంటీర్ని మొట్టమొదటి రోజు నుంచే మోసం చేశారు ఈ రోజు వరకు వాళ్ళకి ఇస్తున్న గౌరవ వేతనం లేదు వాళ్ళ సర్వీసెస్ లేవు ఖచ్చితంగా కూడా ఈ సూపర్ సిక్స్లో ఏ ఒక్క కార్యక్రమం అమలు చేయకుండా చౌక ధరకి మద్యాన్ని సప్లై చేసే స్కీమ్ మాత్రం తీసుకొచ్చి తల్లికి వందనం పేరుతో తల్లికి సున్నం నాన్నకు మాత్రం మద్యం అని చెప్పి ఏదైతే ఇచ్చారో కార్యక్రమం ఇవన్నీ కూడా ప్రజల్లో పెద్ద డిస్కషన్ పాయింట్ అయ్యాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అశాంతితో ఉన్నారు వంద రోజుల్లో ఇంత వ్యతిరేకత బహుశా ఏ ప్రభుత్వం మూటగట్టుకోదేమో ఇదన్నిటికీ తగుదనం చెప్పి గోడలకు స్టిక్కర్లు వేస్తున్నారు దాని పథకం పేరు ఏంటంటే ఇది మంచి ప్రభుత్వం అంటారు ఆ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన ప్రజలు మీరు ఎత్తుకెళ్ళి స్టిక్కర్లు బలవంతంగా జనాలకి ఇళ్లకేస్తే తిప్పికొడుతున్నారు ఆల్రెడీ సో హవెవర్ ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే ఇంత ఇర్రెస్పాన్సిబుల్ వ్యాఖ్య చేసిన చంద్రబాబు నాయుడు గారికి నైతికంగా విచారణ పూర్తయ్యే వరకు సీఎం కుర్చీకి రాజీనామా ఇచ్చి విచారణ పూర్తయ్యాక మళ్ళీ కావాలంటే ఆయన రావచ్చు ఈలోగా ఆయన తనయుడికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వచ్చు లేదంటే పవన్ కళ్యాణ్కి ఇవ్వచ్చు లేకపోతే బీజేపీ నుంచి ఇంకెవరికైనా ఇవ్వచ్చు ఎందుకంటే నడుస్తున్నది ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అందరూ కూటమి కూటమి అంటున్నారు కానీ ఎన్డీఏ కూటమిని మాత్రం ఎక్కడ చెప్పట్లే అంటే హిడన్గా కాంగ్రెస్ కమ్యూనిస్టులు కూడా కలిసి ఉన్నారేమో బహుశా అందుకని కూటమి అంటారే కానీ ఎంతమందితో కూటమి అసలు నడుస్తున్న ఏ ఏ కూటమి ఇండియా కూటమా లేకపోతే ఎన్డీఏ ఇండియా కూటమి అన్నీ కలిపి ఒక కూటమా అవన్నీ తెలియకుండా చిత్రకూటమా లేకపోతే విచిత్రమైన కూటమా చెప్పకుండా ఏదైతే దాటవేస్తున్నారో ఇవన్నీ కూడా ప్రజల్లో పెద్ద చర్చ అయ్యే దానికని ఈరోజున డిక్లరేషన్ గురించి మాట్లాడుతున్నారు ఆ డిక్లరేషన్ ఏదైతే ఉందో ముఖ్యంగా జగన్ గారు ఈరోజు కొత్తగా తిరుమలకు పోవడం కాదు రాజశేఖర రెడ్డి గారితో కలిసి వెళ్ళారు దాని తర్వాత పాదయాత్ర పూర్తి చేసుకునే ముందు పాదయాత్ర మొదలుపెట్టేటప్పుడు కూడా తిరుమల దర్శనానికి చంద్రబాబు నాయుడు గారు హయంలో వెళ్లడం జరిగింది దీనిపై జగన్ కూడా క్లారిటీ ఇచ్చారు అందుకని